నారా లోకేష్ పై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టింగులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలుగు యువత ఐటీడీపీ టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పిఠాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ నల్లా శ్రీను మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పెచ్చెట్టి వీరునాయుడు, అంకంరెడ్డి వినయ్, కేతవరపు కృష్ణ, పెదపాటి బాల, సీరం శ్రీను, నక్క జోగానందం, అల్లం రాజు తదితరులు పాల్గొన్నారు. దాని ఈ వైసీపీ ప్రభుత్వం, ఈ సైకో ప్రభుత్వం ఆమె మరణాన్ని కూడా రాజకీయం చేసుకుని సోషల్ మీడియాలో వాళ్ళకి నచ్చినట్టుగా లోకేష్ని ఇందులో ఇన్వాల్వ్ చేసి వాళ్ళిద్దరూ ఏదో తగాదా పడిపోయారు అని తప్పుడు ప్రచారాలతో పోస్ట్ చేశారు. ఈ పోస్టులన్నీ యథార్థం కాదు. అది యథార్థమైతే మీరు నిరూపించండి, లేదా మీరు ఈ సైకో పోస్టులు మానుకోండి. లేదంటే మీ ఈ ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉందంటే, ఈ పార్టీలో ఓ గంట ఎమ్మెల్యేలు, అరగంట ఎమ్మెల్యేలు, నిలబడి గంట ఎంపీలు ఎలా ఉన్నారో వాళ్ళ కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలు కూడా అలాగే ఉన్నారు. ఈ పోస్ట్ యథార్థమైతే మీరు నిరూపించి కోర్టుకో లేకపోతే వేరే వేరే పెట్టుకుని నిరూపించాలి తప్ప, ఇలాంటి తప్పుడు కేసులు పెడితే తెలుగుదేశం పార్టీ ఊరుకోదు. మేము కూడా మీపైన ప్రతి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వారి మీద తగిన యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము కూడా కోరుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియదు.